భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చించుపల్లి మండలం ఇంక్లైన్ పంచాయతీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి దాదాపు 3 సంవత్సరాలు దాటిపోయినా ఈ రోజు వరకు లబ్ధిదారులకు కేటాయించలేకపోయారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇండ్లు ప్రస్తుతం విషపురుగులకు మందుబాబులకు అడ్డాగా మారాయి. వర్షం పడితే కురవడం, ఇంటి ఫ్లోరింగ్ పగిలి కంకర తేలింది. రైల్వే ట్రాక్ పక్కన ఇండ్లు కూల్చివేయడంతో దాదాపు 100 కుటుంబాలు నిరాశ్రులయ్యారు. ఎమ్మెల్యే మాకు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని గ్రామస్తులు ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ఫోరింక్లైన్ పంచాయతీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం వారు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి? ఒక్కసారి మీరు ఇటు చూస్తే మీకు అర్థమవుతుంది, మనం అడవిలో ఉన్నామా లేకుంటే ఇండ్ల మధ్యన ఉన్నామా అనేది ఒకటి సుస్పష్టంగా కనబడుతుంది. మీరు మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండ్లు పరిసర ప్రాంతాలు కానీ ఈ ఇంట్లో కానీ ఒకసారి అటు చూడండి. మందుబాబులు రోజు ఇక్కడ పండగనే చేసుకుంటున్నారు. ఈ అడవిలాంటి ప్రదేశాన్ని ఇది అడవిలాంటి ప్రదేశంగా మారింది. ఇది నివసిత ప్రాంతాలకు అనువుగా. నమస్తే, నా పేరు శ్రీనివాస్. మనం చూస్తున్నాం ఫోరింక్లైన్ గ్రామంలోని ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం వారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లండి. ఈ కట్టి దాదాపు పూర్తయి 2-3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటి మటుకు లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడము, లబ్ధిదారులకు ఎవరికి కేటాయించకపోవడము జరిగింది. ఈ కట్టిన ఇల్లు మొత్తం శిథిలావస్థ పరిస్థితి ఏర్పడ్డది. మనం చూస్తున్నాం ఇక్కడ కట్టిన ఇల్లు, దీంట్లో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని మనకు తెలియవచ్చింది. ఈ ఇల్లు లబ్ధిదారులను తొందరగా ఎంపిక చేసి లబ్ధిదారులకు కేటాయిస్తే కొన్ని కుటుంబాలైనా సరే వారు హాయిగా బ్రతుకుతారనేసి, ఇల్లు లేని వారికి ఇల్లు కేటాయించాలనేసి ఎంతోమంది మొరబెట్టుకున్నా కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కేటాయించకపోగా ఈ కట్టిన ఇల్లు మొత్తం శిథిలావస్థలు చేరాయి. శిథిలావస్థలు చేరి దీంట్లో పాములు. ఒకసారి ఇటండి, మీరు చెప్పండి, ఇది కట్టి ఎన్నాళ్ళు అవుతున్నాయి? సుమారు 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు అయింది సార్. ఇప్పటి ఎవరికి కేటాయించలేదా? ఎవరికి ఇవ్వలేదు సార్. ఎందుకని? ప్రభుత్వమే ఎవరికి ఇవ్వట్లేదు సార్. చాలామంది నిరుపేదలు ఉన్నారు సార్. ఇక్కడ ఇది ఫోరింగ్ లైన్ తండా ఉన్నది. రైతులు, కూలి పనికి చేసుకునే వాళ్ళు, పేదలు చాలామంది ఉన్నారు సార్. ఇది కట్టి 3.5 సంవత్సరాలు అయింది. ఇద్దరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా, 2 ఎమ్మెల్యే కూడా వచ్చారు. ముందు జలగం వెంకట్రావు గారు కట్టించారు సార్ ఇది, ఆయన ప్రభుత్వం.